हाय व्यूवर्स वेलकम टू आदान स्पोर्ट्स नेन मी होस्ट सुधीर रेड्डी। सो मुंदुगा मी अंदरिकी ओक रिक्वेस्ट अंडी, आदान टेलीग्राम ग्रूप अनेदी क्रिएट चेयबडिंदी। ई वीडियो लिंक डिस्क्रिप्शन लो आदान टेलीग्राम ग्रूप लिंक मेमु पेस्ट चेस्तामु। मीलो एवरैना आदान टेलीग्राम ग्रूप लो जॉइन अवन वाळ्ळु उंटे ईजीगा लिंक द्वारा जॉइन अयिपोंडि। सो इक लेट चेयकुंडा मरि पाकिस्तान प्रीमियर लीग, आफ्टर ए लांग गैप मल्ली पाकिस्तान लीग इज बैक। सो पाकिस्तान प्रीमियर लीग मैच नंबर 16 ఇప్పుడు మ్యాచెస్ మొత్తం లాహోర్ కి షిఫ్ట్ అవబడ్డాయి। సో లాహోర్ లో పిచెస్ చేసి మాక్సిమం ఏంటంటే బ్యాటింగ్ వాళ్ళకి బానే ఫేవర్। సో ఇక్కడ కూడా బ్యాటింగ్ స్కోర్ ఎక్కువగా ఉండబోతుంది। సో ఫస్ట్ మనం ముల్తాన్ సుల్తాన్ వర్సెస్ పేష్వర్ జలామీ, ఈ రెండు టీమ్స్ ఎంక డి కొడితే ఏ టీం గెలుస్తుంది, ఏ టీం గెలిచే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయో ఒక్కసారి ఇప్పుడు అనాలసిస్ చూద్దాం। సో ముల్తాన్ సుల్తాన్స్ 5 మ్యాచ్లు ఆడింది, 5ట్లో విజయం సాధించి టాప్ లిస్ట్ లో ఉంది। పేష్వర్ లాస్ట్ మ్యాచ్ లో మంచి కంబ్యాక్ ఇచ్చింది। మరి ఇప్పుడు ఈ రెండు టీమ్స్ లో ఏ టీం స్ట్రాంగ్ గా ఉందో ఒక్కసారి ఇప్పుడు అనాలసిస్ చూద్దాం। సో ఫస్ట్ మనం ముల్తాన్ సుల్తాన్ టీం ప్లేయింగ్ 11 గనుక చూసుకుంటే ఓపెనింగ్ లో వచ్చేసి మసూద్ మరియు రిజ్వాన్, మసూద్ రిజ్వాన్ ఓపెనింగ్ స్లాట్ లో 100% ఫిక్స్ అయ్యారు। ఎందుకంటే వీళ్ళు 5 మ్యాచెస్ లో విక్టరీ సాధించడానికి మెయిన్ రీజన్ ఓపెనింగ్ అనేది ఈ టీం కి బాగా కలిసి వస్తుంది, ఓపెనర్స్ చాలా బాగా ఆడుతున్నారు, అండ్ రిజ్వాన్ ఈ టీం కి కెప్టెన్ మరియు వికెట్ కీపర్। సో ఇతను ఈ టీం ని బాగా లీడ్ చేయగలుగుతున్నాడు। లాస్ట్ మ్యాచ్ కూడా మనం చూసుకుంటే 82 రన్స్ చేయగలిగాడు బ్యాటింగ్ లో। ఇక తర్వాత వన్ డౌన్ లో మక్సూద్, మక్సూద్ కూడా డేంజరస్ హిట్టర్, హిట్టింగ్ పరంగా మనం చూసుకుంటే చాలా స్టాండర్డ్స్ ఉన్న హిట్టర్, అండ్ స్ట్రైక్ రొటేషన్ కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉంది। ఇక తర్వాత టీమ్ డేవిడ్, టీమ్ డేవిడ్ లోయర్ ఆర్డర్ లో వస్తున్నా సరే, కొంచెం టాప్ ఆర్డర్ లో వస్తున్నా సరే, ఎక్కడ వచ్చినా పర్ఫార్మెన్స్ వైజ్ మాత్రం చాలా స్ట్రాంగ్ గా ఉన్నాడు। లాస్ట్ మ్యాచ్ లో మనం చూసుకోవచ్చు 51 రన్స్ చేసి నాట్ అవుట్ గా ఉన్నాడు, 6 సిక్స్లు కొట్టాడు। సో బ్యాటింగ్ పరంగా చాలా డేంజరస్ హిట్టర్ ఇతను। ఇక తర్వాత కుష్దిల్, కుష్దిల్ బ్యాటింగ్ బౌలింగ్ రెండు విధాలుగా బెనిఫిట్, లెఫ్ట్ ఆన్ స్పిన్ అండ్ బ్యాటింగ్ కూడా ఎక్సలెంట్ గా చేయగలుగుతున్నాడు। సో కుష్దిల్ ద బెస్ట్ ఆల్రౌండర్ ఫర్ ముల్తాన్ సుల్తాన్ టీమ్। ఇక తర్వాత చార్లెస్, జేసన్ చార్లెస్ బ్యాటింగ్ పరంగానే, సో బ్యాటింగ్ పరంగా మనం చూసుకుంటే హిట్టింగ్ బాగా చేయగలుగుతాడు। సో వెస్టిండీస్ హిట్టర్స్ మనందరూ తెలిసిందే మిడిల్ ఓవర్స్లో వస్తారు, మ్యాచ్ మొత్తం రిజల్ట్ అనేది డైవర్ట్ చేయడానికి వీళ్ళు హిట్టింగ్ చాలా యూటిలైజ్ అవుతుంది। సో అంత మంచి హిట్టర్స్ వీళ్ళని చెప్పుకోవచ్చు। ఇక తర్వాత వచ్చే ప్లేయర్ అన్వర్ అలీ, అన్వర్ అలీ వచ్చేసి రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్, బౌలింగ్ పరంగా బాగానే బౌలింగ్ చేయగలుగుతున్నాడు అండ్ హిట్టింగ్ కూడా కొంచెం బాగానే చేయగలుగుతాడు, అండ్ ఇతను బౌలింగ్ కూడా మెయిన్ ఏంటంటే పవర్ ప్లేలో అపోజిషన్ని కరెక్ట్గా కంట్రోల్ చేయగలిగే లైన్ అండ్ లెంత్ ఇతను మెయింటైన్ చేస్తాడు। ఇక తర్వాత అబ్బాస్ అఫ్రీది, అబ్బాస్ అఫ్రీది వచ్చేసి రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్, ఇతను బౌలింగ్ కూడా చాలా బాగుంటుంది, ఇతను యాక్షన్ కూడా చాలా అంటే లైక్ నీట్ గా బౌల్ చేయగలుగుతాడు, లైన్ అండ్ లెంత్ కూడా చాలా పర్ఫెక్ట్ గా చూపించగలుగుతాడు, ఇతను కూడా పర్ఫెక్ట్ గా పవర్ ప్లేలో బౌలింగ్ చేసే బౌలరే। ఇక తర్వాత ఈ టీమ్ కి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అసెట్ ఇమ్రాన్ తాహిర్, ఇమ్రాన్ తాహిర్ లెగ్ స్పిన్ వీళ్ళకి చాలా యూటిలైజ్ అవుతుంది। సో ఎక్స్పీరియన్స్ అనేది ఇమ్రాన్ తాహిర్ దగ్గర అంత బాగుంది, అండ్ ఇంకోటి అప్కమింగ్ ఐపీఎల్ ఆక్షన్ లో కూడా ఇమ్రాన్ తాహిర్ ఈసారి కొంచెం రేట్ పలికే అవకాశం అయితే ఉంది। ఇక తర్వాత ముజంబాని రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్, ఇతను కూడా బౌలింగ్ పరంగా బాగానే బౌలింగ్ చేయగలుగుతున్నాడు। ఇక చివరిగా ధనీ వచ్చేసి రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్. సో మొత్తంగా ఏంటంటే ముల్తాన్ సుల్తాన్ టీం పర్ఫెక్ట్ గా బిల్డ్ అయింది, అండ్ టీమ్ లో కూడా ప్రతి మ్యాచ్ లో చేంజెస్ చేయకుండా సేమ్ టీమ్ ని కంటిన్యూ చేసుకుంటున్నారు। సో ముల్తాన్ సుల్తాన్ టీమ్ లో 4 ఫాస్ట్ బౌలర్ సిద్ధార్థ్ స్పిన్నర్స్ ఉన్నారు, యావరేజ్ గా ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ చేసి 180 రన్స్ వరకు కొట్టుకున్నా సరే ఖచ్చితంగా వీళ్ళకి గెలిచే ఛాన్సెస్ అయితే ఉన్నాయి। మరి ఇప్పుడు పేష్వర్ జలామీ టీం ఎలా ఉంది, ప్లేయింగ్ 11 ఏంటి ఒక్కసారి ఇప్పుడు అనాలసి చూద్దాం। ఇక పేష్వర్ జలామీ ప్లేయింగ్ 11 కూడా మనం చూసుకుంటే ఓపెనింగ్ లో వచ్చేసి జాజీ మరియు కమ్రాన్ అక్మల్, జాజీ బాగానే ఆడుతున్నాడని చెప్పుకోవచ్చు కానీ కొన్ని మ్యాచెస్ లో బాగున్నాడు, కొన్ని మ్యాచెస్ లో సరిగ్గా ఆడట్లేదు, బట్ కమ్రాన్ అక్మల్ మాత్రం స్టాండర్డ్ ఇన్నింగ్స్ అనేది చూపించగలుగుతున్నాడు, అండ్ కమ్రాన్ అక్మల్ వచ్చేసి ఈ టీంకి వికెట్ కీపింగ్ కూడా వేస్తున్నాడు। సో బ్యాటింగ్ ద్వారా వీళ్ళు ఏంటంటే కొంచెం డామినేట్ చేసే ఇన్నింగ్స్ ఆడాలి, ఎందుకంటే అవతల మసూద్ మరియు రిజ్వాన్ వాళ్ళిద్దరు ఓపెనింగ్ చాలా స్టాండర్డ్ గా కనిపిస్తుంది। సో వీళ్ళు కూడా బ్యాటింగ్ లో కొంచెం స్టాండర్డ్ చూపించుకొని పవర్ ప్లే వరకు వికెట్ లాస్ అవ్వకుండా పార్ట్నర్షిప్ బిల్డ్ చేసుకోగలిగితే ఖచ్చితంగా వీళ్ళకి విన్నింగ్ ఫ్యాక్టర్ అనేది అవైలబుల్ గా ఉంటుంది। ఇక తర్వాత వన్ డౌన్ లో వచ్చే ప్లేయర్ హైదర్, హైదర్ అలీ కూడా బ్యాటింగ్ పరంగా చాలా డేంజర్, అండ్ ఇంకోటి హైదర్ అలీ హిట్టింగ్ పరంగా కూడా చాలా బాగా హిట్టింగ్ చేయగలుగుతాడు, ఇప్పుడు వన్ డౌన్ లో వస్తున్నాడు కాబట్టి కొంచెం కంట్రోల్ ఇన్నింగ్స్ అనేది హైదర్ అలీ డిస్ప్లే చేయాలి। ఇక తర్వాత షోయబ్ మాలిక్ మాత్రం ఈ టీమ్ కి బిగ్గెస్ట్ అసెట్ అని చెప్పుకోవచ్చు, బ్యాటింగ్ బౌలింగ్ రెండు విధాలుగా, ఎందుకంటే ఇంత ఏజ్ వచ్చినా సరే పర్ఫార్మెన్స్ మాత్రం ఎక్కడ తగ్గట్లేదు, యంగ్స్టర్స్ అందరికీ షోయబ్ మాలిక్ పర్ఫార్మెన్స్ అనేది ఒక ఎగ్జాంపుల్ గా డిస్ప్లే చేస్తున్నాడు। ఇక తర్వాత రూథర్ఫోర్డ్ ఒక్క మ్యాచ్ ఆడినాడు, 70 రన్స్ కొట్టినాడు, ఇంకా తర్వాత అడ్రస్ లేడు, కానీ ఏంటంటే వెస్టిండీస్ హిట్టర్స్ ని మనం ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకూడదు, హిట్టింగ్ పరంగా వీళ్ళు చాలా ఎక్స్ట్రాడినరీగా బ్యాటింగ్ చేయగలుగుతారు। ఇక తర్వాత బెన్ కటింగ్ మాత్రం చాలా లక్కీ ప్లేయర్ అని చెప్పుకోవచ్చు, బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే బిగ్ బ్యాష్ లో ఫామ్ లో లేడు కానీ ఇప్పుడు పాకిస్తాన్ లీగ్ లో ఫామ్ లోకి వచ్చాడు, అది కూడా ఐపీఎల్ ఆక్షన్ జరిగే ముందు ఏషియన్ పిచ్చెస్ లో ఫామ్ లోకి వచ్చిన బెస్ట్ ఆల్రౌండర్. సో బెన్ కటింగ్ ఇది చాలా అడ్వాంటేజ్, లాస్ట్ మ్యాచ్ లో మనం చూసుకోవచ్చు 52 రన్స్ చేశాడు బ్యాటింగ్ ద్వారా, బెన్
కటింగ్ బౌలింగ్ లోడ్ ఇంప్రూవ్ చేసుకుంటే ఖచ్చితంగా బెన్ కటింగ్కి చాలా మంచి ఫ్యూచర్ అయితే ఉండబోతుంది ఐపీఎల్ ఆక్షన్లో. అండ్ మ్యాచ్ పర్ఫార్మెన్స్ పరంగా చూసుకున్న పేషవర్కి చాలా అడ్వాంటేజ్ బెన్ కటింగ్. ఇక తర్వాత వహాబ్ రియాజ్. వహాబ్ రియాజ్ ఈ టీమ్కి కెప్టెన్, కెప్టెన్స్ వైజ్ మనకు తెలిసిందే బాగానే లీడ్ చేయగలుగుతున్నాడు. అండ్ ఇంకోటి లెఫ్ట్ ఆర్మ్ ఫేస్ బౌలర్, బౌలింగ్ పరంగా కూడా బాగానే చేస్తున్నాడు. ఇక తర్వాత ఉస్మాన్ ఖదీర్. ఉస్మాన్ ఖదీర్ వచ్చేసి లెగ్ స్పిన్, లెగ్ స్పిన్ పరంగా అయితే తను బాగానే చేస్తున్నాడని చెప్పుకోవచ్చు. కానీ కొన్ని మ్యాచెస్లో అవుట్ ఆఫ్ బాక్స్, అంటే వికెట్స్ కూడా తీయలేకపోతున్నాడు. మెయిన్గా ఎకానమీ కూడా అంటే కొన్నిసార్లు 8-9 ఇలా ఇస్తున్నాడు ఓవర్కి. సో అది కొంచెం నెగిటివ్ అని చెప్పుకోవాలి. ఇక తర్వాత మహమ్మద్ ఉమర్. మహమ్మద్ ఉమర్ వచ్చేసి రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్, బౌలింగ్ పరంగా చూసుకుంటే ఎక్స్పెన్సివ్ బౌలర్. సో కొంచెం కంట్రోల్గా బౌలింగ్ చేసుకుంటే టీమ్కి బెనిఫిట్ అయితే ఉంటుంది. ఇక తర్వాత సాదిక్ మహమ్మద్. సాదిక్ మహమ్మద్ కూడా రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్, ఇతని బౌలింగ్ యాక్షన్ చాలా బాగుంటుంది. అండ్ ఇతనితో పాటు సల్మాన్, సల్మాన్ కూడా రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్, ఇతని బౌలింగ్ యాక్షన్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో మొత్తంగా పేష్వర్ జలామి టీంలో 4 ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు, 2 స్పిన్నర్స్ ఉన్నారు. సో నా అనాలిసిస్ ప్రకారం ముల్తాన్ వర్సెస్ పేష్వర్ మ్యాచ్ అయితే డువార్డే అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకోటి ముల్తాన్ ఫామ్లో ఉన్నారు, పేష్వర్కి విక్టరీస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో నా అనాలిసిస్ ప్రకారం అయితే ముల్తాన్ సుల్తాన్ గెలుస్తా నేను అనుకుంటున్నాను. టాస్ ప్రిడిక్షన్స్ కోసం కానీ మ్యాచ్ అప్డేట్స్ పరంగా మీరు ఏమైనా తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీరు ఆదాన్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయిపోండి. ఆదాన్ టెలిగ్రామ్ గ్రూప్లో మీకు అన్ని ప్రిడిక్షన్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఇంకో విషయం, మ్యాచ్ ప్రిడిక్షన్స్ పరంగా మీరు నన్ను ఏమైనా అడగాలనుకుంటే ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ ఐడి నేను మెన్షన్ చేస్తాను. సో మీరు నాకు ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా మెసేజ్ చేయొచ్చు. అండ్ అప్కమింగ్ ఐపీఎల్ ఆక్షన్ కోసం కానీ లేకుంటే అప్కమింగ్ లైక్ క్రికెట్ ప్రిడిక్షన్స్ కోసం కానీ మా ఆదాన్ తెలుగు ఛానల్ మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.